ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఇప్పుడు అందిన వార్త, పెన్షనర్లందరికీ ముఖ్య ప్రకటన. కేంద్రం కీలక నిర్ణయం అయితే తీసుకుంది. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము. జాతీయ పెన్షన్ పథకం ఖాతాదారులకు బిగ్ అలర్ట్ అయితే వచ్చేసింది. ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. NPSCRA సిస్టంలోకి లాగిన్ కావాలంటే పాస్వర్డ్తో పాటు ఇక ఆధార్ అథెంటికేషన్స్ అయితే అవసరమవుతుంది. కొత్త రూల్స్ గురించి ఒకసారి అయితే తెలుసుకుందాం. వీడియో తప్పకుండా లైక్ చేయండి. నేషనల్ పెన్షన్ సిస్టమ్ చందాదారులకు అయితే బిగ్ అలర్ట్ వచ్చింది. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ పింఛన్ పథకం సెక్యూరిటీని మరింత బలోపేతం చేసేందుకు సరికొత్త సెక్యూరిటీ లేయర్ని తీసుకొచ్చింది. అదే 2-ఫ్యాక్టర్ ఆధార్ ఆధారిత అథెంటికేషన్. CRA సిస్టంలోని పాస్వర్డ్ సాయంతో లాగిన్ అయ్యే వినియోగదారులకు ఈ కొత్త రూల్ అయితే కనుక వర్తించనుంది. తప్పనిసరిగా వారు ఆధారిత అథెంటికేషన్తోనే లాగిన్ కావాల్సి ఉంటుంది. ఈ కొత్త రూల్స్ వచ్చే నెల ఏప్రిల్ 1, 2024 నుంచే అమలు కానున్నాయి. ఈ మేరకు మార్చి 15, 2024 ఓ సర్క్యులర్ అయితే జారీ చేసింది PFRDA. PFRDA తీసుకొచ్చిన ఈ కొత్త సెక్యూరిటీ లేయర్ ద్వారా పలు బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పవచ్చు. 2-ఫ్యాక్టర్ విధానం అనేది CRA సిస్టమ్ని గుర్తు తెలియని వ్యక్తులు యాక్సెస్ చేసే రిస్క్ను గణనీయంగా తగ్గిస్తుంది. అంటే మీకు తెలియని వారు ఎవరైనా యాక్సెస్ చేసే రిస్క్ అయితే తగ్గిపోతుంది. అలాగే ఈ అదనపు సెక్యూరిటీ లేయర్ అనేది NPS ట్రాన్సాక్షన్లు సురక్షితంగా నిర్వహించేందుకు కూడా దోహదపడుతుంది. అలాగే ఖాతాదారులు భాగస్వాముల ప్రయోజనాలను కూడా కాపాడుతుందని చెప్తున్నారు. ప్రస్తుతం PFRDA తాజా సర్క్యులర్ ప్రకారం ఆధారిత లాగిన్ అథెంటికేషన్ అనేది ప్రస్తుతం యూజర్ ఐడి పాస్వర్డ్ ఆధారిత లాగిన్ ప్రాసెస్కు ఇంటిగ్రేట్ చేయబడుతుంది. అంటే మీకు ఇక్కడ నుంచి ఆధార్ నెంబర్ కొట్టడం, తర్వాత ఒక ఓటీపీ రావడం, ఆ తర్వాత లాగిన్ సిస్టమ్ లాగా అయితే రావడం జరుగుతుంది. దీని ద్వారా సెంట్రల్ రికార్డింగ్ కీపింగ్ ఏజెన్సీ సిస్టమ్ యాక్సెస్ చేసేందుకు 2-ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనేది అవసరమవుతుంది. దీంతో డబుల్ లేయర్ ప్రొటెక్షన్ ఉంటుంది. ప్రస్తుతానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోని నోడల్ ఆఫీసర్లు, వారి అనుబంధ ఆటోనమస్ సంస్థలు పాస్వర్డ్ ఆధారిత లాగిన్ ద్వారా CRA సిస్టమ్ను యాక్సెస్ చేస్తున్నారు. ఇక NPS ట్రాన్సాక్షన్ నిర్వహించేందుకు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి CRA సిస్టమ్ను అయితే యాక్సెస్ చేస్తున్నారు. ఇకపై పాస్వర్డ్తో పాటు ఆధార్ అథెంటికేషన్ కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది. అప్పుడే లాగిన్ విజయవంతంగా అవుతుంది. అంటే మీకు ఆధార్ నెంబర్ కొట్టిన తర్వాత మీ ఏదైతే లింక్ అయ్యిందో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, అది ఎంటర్ చేసిన తర్వాత మాత్రమే మీరు లాగిన్ అవ్వగలరు.